థ్యాంక్స్ అన్న. ఇంకో మాట మర్చిపోయి, 800 300 వేల తెచ్చారు నిన్న కాక మొన్న ప్రజల మీద పెట్టి అప్పు పెట్టి దీని మీద 800 కోట్ల రూపాయలు. అయితే మద్యం మీద అప్పు తెచ్చే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈడొక్కడే. మద్యం నిషేధం ఉన్నాడు, అతనే మద్యం బ్రాందీ షాపు పెట్టేశాడు. సరే పెట్టినోడు చెప్పానని చెప్పినోడు, పెట్టిన దాంట్లో మనం కూడా తప్ప. అయ్యే ఉన్న బ్రాండ్లు అయ్యా అవి తాగి అవి ఏమన్నా తాగితే పిచ్చిపెట్టి పడిపోతున్నారు. హెల్త్ అంతకుముందు గమనించు, తాగేవాళ్ళు సిద్ధంగా పనిచేస్తారు, ఇప్పుడు తాగితే ఆరోగ్యం ఎలా చెడిపోతుంది. చెత్త మీద పుణ్య మాది కూడా రాసిన రామారావు ఇస్తానని చెప్పిల్లమ్మా. అమ్మఒడి కొడి లేదా? సరే మీరు గవర్నమెంట్ దృష్టిలో కోటేశ్వర్లేము. ముప్పై రూపాయలు డబ్బా ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ఇచ్చేసి వ్యాపారం చేస్తున్నారు నీట్ గా. కర్నూలులో బట్టలు వచ్చిపోయి ఇద్దరు పిల్లకాయలు పెట్టుకోనంటే ఆ మధ్య మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్ఐ చుట్టూ, వీళ్ళందరూ చుట్టూ తిరుగుతా ఉంటే నీకు 12 ఎకరాలు ఉంది చెప్పే మాట కలెక్టర్ ఆ మాట చెప్పొచ్చా కర్నూలులో? ఈ మాట చెప్పొచ్చు కలెక్టర్? అమ్మ ఏంది నీ పరిస్థితి, నీ భర్త వచ్చిపోయాడు కదా, నీకేం సాయం కావాలా? పింఛన్లే, డబ్బుల్లే, ఆయనకు 12 ఎకరాలు ఉందంట, మొత్తం కట్టు, బియ్యం కట్టు, రేషన్ కార్డు కట్టు, ఆధార్ కార్డు కట్టు. 12 ఎకరాలు అన్నం పెట్టవు కదా, 12 ఎకరాలు ఉంటదయ్యా. నువ్వు అట్ట కోట్లు సంపాదించుకున్నావు, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ విన్నా అంతే కదా, కాలు కాల్చడం చూసుకున్నాడు, 195 కోట్ల రూపాయలు చేశాడా? చేయలే. కింద ఉండే వాళ్ళంతా ఏం చేయాలా? అంతే కదా, ఏం చేయాలా? ఇప్పుడు వానల వల్ల పొలాలంతా ఏం చేయాలా? అంతే అట్టట్టు కాదంట, మాట్లాడింది కూడా చాలా వరకు కరెక్ట్. ఇంకా తెలుసుకోవాలా? తెలుసుకున్న తర్వాత మాట్లాడింది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.